విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల పరిధిలో గల జీ బొడ్డపట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాల, ఉప బాలికల ఆశ్రమ పాఠశాల, బాకురు బాలల ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, హుకుంపేట ఇంగ్లీష్ మీడియం బాలురా మరియు బాలికల పాఠశాలను నేడు రాష్ట్ర అధికార ప్రభుత్వం పార్టీకి చెందిన హుకుంపేట మండల జడ్పీటీసీ రేఖ మత్స్యలింగం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రేఖ మత్స్యలింగం ఆయా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్య నేర్చుకుంటున్నారా లేక చదువుకు దూరం అవుతున్నారనే విషయం తెలుసుకునేందుకు చదువుకు సంబంధించి పలు అంశాలు వారికి బోధించి అనంతరం వాటిపై పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. అలాగే పర్యటించిన అన్ని పాఠశాలలో గల గిరిజన విద్యార్థులను మీ పాఠశాలకు ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా లేదా మీకు పూర్తి స్థాయిలో విద్య బోధిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యమైనది పెడుతున్నారా లేక నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయనేది కూడా ఆరా తీస్తూ నిజంగా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని తెలుసుకునేందుకు విద్యార్థులతో మమేకమై వారితో పాటు కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు కొరత వంటి ఉంటే నాకు తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వేగవంతంగా పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మీరు పాఠశాలకు సమయపాలన పాటించాలని, అలాగే విధులకు సక్రమంగా హాజరై విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య బోధించాలని, అలాగే విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యమైంది పెట్టాలని, లేకుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ పర్యటనలో జడ్పీటీసీ రేగ మత్స్యలింగంతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ నాగభూషణం నాయుడు, జి పండు నాయుడు, సుభద్రమ్మ, ఎస్ రమాదేవి, కె రామారావు, పట్టం సర్పంచ్ కించేయి కృష్ణ మరియు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.